నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పగాడినా చాలు నా గుండె గుడియలు, నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పగాడినా చాలు నా గుండె గుడియలు. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించ భాగ్యము నా చాలు, నీ సన్నిధిలో ఆనందించ భాగ్యము నా చాలు, నీ స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పగాడిన చాలు నా గుండె గుడ్డియలో. స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా, స్తోత్రార్కుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా, స్తోత్రార్కుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పగాడిన చాలు నా గుండె గుడియలు. ఆరాధ దైవము నీవేనయ్యా, ఆచర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ దైవము నీవేనయ్యా, ఆచర్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడియలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడియలు. ప్రేమస్వరూపుడు నీవేనయ్యా, శాంతి స్వరూపుడవు నీవేనయ్యా, ప్రేమస్వరూపుడవు నీవేనయ్యా, శాంతి స్వరూపుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడియలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడియలు. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించ భాగ్యము నా చాలు, నీ సన్నిధిలో ఆనందించ భాగ్యము నా చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడియలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడియలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో అపొస్తల కార్యములు 15:15-36 చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువాక్యము ప్రచురించ పరిచితము ఆయా ప్రతి పట్టణములలో ఉన్న సహోదరుల యుద్ధకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారు మనము సూచితమని పౌలు బర్నతో అనెను. అట్లా అపొస్తల కార్యములు 17వ వచనము. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ
భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధులలో తన్న కలుసుకొని వారితో తిరస్కరించి వచ్చాను. దేవుడు ఈ మాట మళ్ళీ అనేక మందికి ఆత్మల భారం మీద మనకి ఈ యొక్క వాక్య భాగము తెలియచేస్తున్నాడు. వాక్య భాగము మనము దేవుని ఒక వ్యక్తికి దేవుని సన్నిధికి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే మనం ఎంతో ప్రయాస పడాలి. ఆ యొక్క వ్యక్తిని ఆసతమాసగా తీసుకొని వస్తే మనకి ప్రయోజనము లేదు. అనేక మందికి సువార్త మనము చెప్పాలి, సువార్త అనేకులకు మనము చేయాలి. మన అనేకులు మండి ఆ యొక్క గ్రాములు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువు నందు మండి ప్రభు సందికి నడిపించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మండి ఒక వ్యక్తి సువార్త చెప్పిన మొదటి రోజునే మండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు. ఆ వ్యక్తి మండి ఎన్నోసార్లు అతని మనము పరామర్శించాలి. ఆ వ్యక్తిని ఎన్నోసార్లు మనము కలసాలి. ఆ వ్యక్తి దగ్గర మనము ఎన్నోసార్లు కలిసి మండి అతన్ని ఓదార్చి వారిని ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మళ్ళీ అలాగే ఆ వ్యక్తిని మనము కలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఆ వ్యక్తిని మళ్ళీ ఫోన్ నెంబర్ చేసి హలో బ్రదర్ బాగున్నారా అని పదే పదిగే రోజుకి 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ ద్వారా మంచి మండి ఆ వ్యక్తి ఆ ఫోన్లో మాట్లాడుతుంటున్నాడు. ఆ ఫోన్లో మాట్లాడినప్పుడల్లా మనకి ఏమవుతుంది, సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. అదేవిధంగా ఒక అన్నుడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అతడు ఒక నరకాగ్నికి వెళుతున్నప్పుడు ఆ నరకముని తప్పించి మండి ఆ మార్గం నుండి మనం తప్పించాలని మనం దేవుడు మనల్ని ఎంతగానో మనం ఆదరించినాడు, మనం ప్రేమించడం. మనము కానీ ఒకనొకప్పుడు ఈ విధంగా ఉన్నవాళ్ళే. ఈ విధంగా ఉన్నప్పుడు మనం లోకంలో బలహీనంగా ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని రక్షించినాడు, కాపాడినాడు, ఓదార్చినాడు. మనం బలహీన ఉన్నప్పుడు మనం ఓదార్చిన మన రక్త సంబంధులు కానీ, అన్నదమ్ములు కానీ, బంధువర్గములు కానీ, భార్యలు కానీ, మన కుమారులు కానీ ఎవరిని మన కోసము ఓదార్చలేకపోయినాడు. కానీ నేనైతే ఒకనొకప్పుడు మరణక స్థితిలో ఉన్నప్పుడు నేను చాలా అప్పుడు ఇప్పుడు చనిపోయే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదరించినాడు, కనికరించినాడు. మరి ఈ విధంగా మరి చనిపోయే వ్యక్తిని నన్ను ఏ విధంగా నన్ను దేవుడు రక్షించినాడు, మరి మన నన్ను దేవుడు నన్ను బాగు చేసినాడు, దేవుడు నన్ను ముట్టినాడు, దేవుడు నన్ను తాకినాడు అని అనేకులకి సువార్త చెప్పాలని నేను ఎంతగానో మరి ప్రభు నామంలో అనేకులకు సువార్త చేయాలని నాకు ఆశ ఉన్నది. మరి ఈ సమయంలో మరి ఒక వ్యక్తిని సువార్త చెప్పిన వెంటనే మొదటి రోజే అతని చిరునామా అంటే అతని అడ్రస్ తీసుకోవాలి. తీసుకొని ఆ యొక్క ఫోన్ నెంబర్ల ద్వారా అతన్ని కలసాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ అట్లా ఆ విధంగా దేవుని సన్నిధిలో రెండో రోజులో ఆ వ్యక్తిని రెండవసారి స్పందించినప్పుడు మాట్లాడినప్పుడు అతనితో కలిసి ఏమి మన ఫోన్ ద్వారా కలిసినాము, మన ఫోన్లో మాట్లాడినాము, రెండోసారి వ్యక్తిగతంగా మన అతనితో కలిసి అతనితో మండి ఓదర్శనము, అతనితో కలిసినాము, పరామర్శించినాము కదా. మరి దేవుని సన్నిధులు మన ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవునికి ఎంతో ఆశీర్వాదము దీవెన మనకు ఉంటుందని ప్రభు మనకు మనవి చేస్తున్నాడు. మరి ఒక వ్యక్తిని స్వార్త చెప్పినప్పుడు దేవునికి ఎంతో సంతోషమని మనవి చేస్తున్నాడు. మరి మూడో రోజు మరి ఒకవేళ స్పందించక ఆకాశము నుండి అనుకూల పడినచు సోదమ గోమర పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క రాజు మరి అగ్నిలో పడివేసినప్పుడు వారు దేవుడు మరి ప్రేమించినాడు. అదేవిధంగా మనల్ని కానీ ఆ విధంగా పోషించినాడు, కాపాడినాడు కనుక మన సోదమ గోమర పట్టణంలో అగ్ని గుండంలో అతడు మన రాజు అయిన మన ఆ యొక్క ఆభరణ ఆ యొక్క విగ్రహంకు మొక్కమని ఎంతగానో అతన్ని ఎంతగానో మన దీవించినారు, ఆశీర్వదించినాడు. మేము మొక్కము అని అన్నప్పుడు
వాడు మొక్కకుండా ఆ అగ్నిగుణంలో వేసినప్పుడు నాలుగో వాడు యేసు వాళ్ళ దగ్గర ఉండి ఒక తల వెంట్రలు కానీ కాలిపోలేదండి. ప్రియ సహోదరి సహోదరులరా, ఇప్పుడు ప్రభువునందు విశ్వాసిస్తే, ప్రభువులో మనము కొనియాడితే, ప్రభునందు ప్రభువ మనము ఎంతగానో ఆనందిస్తే ప్రభు మనల్ని కాపాడే దేవుడని మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ రెండవసారి స్పందించినప్పుడు మండ ఒక వ్యక్తిని 5 నిమిషాలు మాత్రమే ప్రోత్సహించకమైనప్పుడు కొన్ని వాక్యాలు చెప్పి మాట్లాడవలను. ఒక వ్యక్తి తెలియకున్నప్పుడు అతనితో కలిసినప్పుడు ఒక 5 మాటలన్నా మనము సువార్త చెప్పి అతన్ని పరామర్శించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, యేసు నిజమైన దేవుడు, యేసు రక్షకుడని ప్రభువు నామములో మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కొత్తగా దేవుని నమ్మిన వ్యక్తిని బైబిల్ తర్వాత మిషనరీకి జీవిత చరిత్ర పుస్తకంలో చదవాలని సకల ఇవ్వవలను. ప్రియమైన బిడ్డలారా, మన కొత్తగా ఒక వ్యక్తిని దేవుని యందు విశ్వాసము, దేవుని యందు పట్ల నమ్మకం ఉంచినప్పుడు, ఆ దేవుని సన్నిధికి ప్రభు నడిపించినప్పుడు, దేవుడు ఒక దేవునిలో బలపరిచినప్పుడు, దేవుని యందు విశ్వాసించినప్పుడు వాడు ఆ యొక్క వ్యక్తిని ఒక సంఘములో దేవుని నమ్మినప్పుడు మరొక సంఘానికి గద్దె ఎత్తుకొని వెళ్ళిపోతుందని మనం చేస్తున్నాం. ఆ విధంగా ఆ యొక్క సేవకులు ఈ యొక్క లోకంలో తయారవుతున్నారు. ఆ విధంగా ఉండకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఏ వ్యక్తి అయితే ఏ యొక్క సంఘానికి వెళుతున్నాడో ఆ సంఘానికి వెళ్ళాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ యొక్క సంఘములు మండియా పరామర్శించాలని, ఆ యొక్క సంఘానికి వెళ్ళాలని మనము చెప్పాలని మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఈ పాస్టర్లు అనేక మంది మా సంఘానికి రాంటని అనేకులు బలపరుస్తున్నారు, కానీ వారికి ఇష్టమున్న ఆ యొక్క సంఘానికి వెళ్ళాలని మనం పరామర్శిస్తున్నాం. కొత్తగా దేవుని నమ్మికుని వ్యక్తిని దేవుని పరామర్శించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుడు అధికమైన చూపించే వరకు ఆ సంఘమునకు ఆహ్వానించకూడదంటున్నాడు. ఒక వ్యక్తిని దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని పట్ల ఆసక్తి కలిగినప్పుడే, దేవుని యందు విశ్వాసం ఉంచి మళ్ళీ దేవుని ప్రేమ ఉన్నప్పుడే, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలు అతని మీద ఉన్నప్పుడు అతని ఆ సంఘానికి నడిపించాలని మనం చేస్తూ ఉన్నాను. మన ప్రియమైన బిడ్డలారా, మన ఈ సంఘములు మన యొక్క అనేకుల మంది దేవుని పట్ల ప్రేమ చూపించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కొత్తగా దేవుని నమ్ముకున్నట్లు వ్యక్తిని ఎద్దుకు తలచిబడినప్పుడు అతని అనుకూలమైన సమయమును అడిగి వెళ్ళవలెను. అతనికైతే ఏ యొక్క సంఘానికి వెళ్ళాలనుకున్నాడు ఆ సంఘానికి వెళ్ళాలని చెప్పాలి, కానీ మా సంఘం దగ్గర ఉంది, మా సంఘానికి రా, అంత దూరం ఎందుకు పోతావు అంటే మనము అనేకులు అంటుంటున్నాము, కానీ అట్లా అనుగురుదు. దేవుడు వారి చిత్తం, వారి ఉద్దేశం ఏముంటున్నదో ఆ సంఘానికి నడుస్తూ ఉంటుంటున్నారు. కనుక మనం ఆ వ్యక్తిని మనము ఓదార్చాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఒక ఆత్మను సంపాదించుట వారి గృహమునికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో ఉన్న అందరికీ వందనములు చెప్పాలంటున్నాడు. మరి మనమైతే దేవుని నమ్మిన వ్యక్తులకే కాదు సువార్త వందనాలు తెలియచేయాల్సినది, అందరికీ ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ మనము వందనములు చెప్పాలి. ఆ వందనములు చెప్పినప్పుడే అవి అందరూ ఆ ఇంట్లో ఉన్నవారు మనకి మర్యాద, గౌరవము, దేవుని యొక్క ప్రేమ, జాలి, కనికరము వారి మీద మన సహాయం చేస్తున్నాడని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో ప్రభు పట్ల ప్రేమ చూపినట్లయితే మనము అనేక మంది దేవుని సన్నిధికి నడిపించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఒక రక్షణలోనికి నడిపించాలని ఒక వ్యక్తిని ఇంకొక సంఘంలోనికి సభ్యుడైతే అతనికి ఆ సంఘంలోని చేర్చుకునేటకు ప్రయత్నించకుండా మంచిది అంటున్నాడు. మరి ఆ యొక్క సంఘంలో ఒక సభ్యుడిగా ఉండాలని, అతను ఎంతో ఆనందంగా ఉండాలని ప్రభువును మనవి చేస్తూ ఉంటున్నాడు. మన ప్రభువు పట్ల జాలి, కనికరము చూపుతూ మన ప్రభువునందు ఆనందించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారిని ఓదార్చాలంటే, పరామర్శించాలంటే వారిని ఆ వ్యక్తిని ఆ దేవుని పట్ల ఆ వ్యక్తిని చూపించి ఉద్దేశములు అనేక మందికి మన ప్రభువు పట్ల ఉండాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభువు
ప్రభు ఎంతగానో మన ఆదరించి ప్రేమించి కనికరిస్తాడని మనం చేస్తున్నాను. ఈ సమయంలో నాకు ఇచ్చిన ప్రభు ఈ యొక్క ఉద్దేశమును, ఈ యొక్క ప్రణాళికను నాకు ఉంచకుండా అనేకులు మాదిరికరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప చూపమని మనం చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తి మనము వ్యక్తిగత సేవలు సేవములోముఖంగా ఆత్మల రక్షణ వలనే దేవుని ప్రధాన ఆజ్ఞను మత్తయి సువార్త 8:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసమ ఇచ్చను అంటున్నాడు. మళ్ళీ మార్కు సువార్త 15:15 అంటున్నాడు దేవుడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడి, నమ్మి బాప్తిసమ పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారికి ఏ సూచక క్రియలు కనబడును. ఎలా అనగా ప్రభునామంలో మనము ప్రభునందు విశ్వాసించి మన ప్రభునందు ఆత్మను ఎంతగానో ఆదరించి కనికరించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు ప్రేమను మన పట్ల ఉండాలని ఎంతగానో దేవుడు ఆదరణ కర్త చూస్తున్నాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగులోనికి నడిపించడానికి మన దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. మరి 1 పేతురు రాసిన పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యపడుకుడి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిపించి వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరించబడిన వంశములను, రాజులైనను, యాజక సమూహములను పరిశుద్ధ నామునకు దేవునికి స్తోత్రము ప్రజలునైనా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, యాజకులైన మన దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించి మన తొట్టిల్లు చేసే దేవుడని మిమ్మల్ని మనవి చేస్తూ ఉంటున్నాడు. మన వెలుగు చీకటి నుండి మన ఆశ్చర్యకరుడు మన వెలుగులోనికి మనల్ని పిలుస్తున్నాడు కనుక దేవుడు యందు విశ్వాసము నమ్మకము కలిగి జీవించాలని మనవి చేస్తుంటున్నాడు. మన ప్రభువు మనకు ఎంతగానో ఆదరణకర్తగా ఉంటున్నాడు. మరి సువార్త 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 నేను సువార్త ప్రకటించుచున్న నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్త ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు దేవుడు. మనము అన్ని జనులకు సువార్త మనము అందించలేకపోతే మనకు శ్రమ అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన సహోదరులారా, మనము ప్రభు పట్ల మన ప్రేమ కలిగి చూపించాలని మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మన జాలి కనికరము మళ్ళీ మన యొక్క కనికరము దేవుని మీద ఉంచాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము ఇప్పుడు మనము ఉద్దేశముతో ఇక్కడ వచ్చి అనేకులకు మనము మాదిరికరంగా మన దీవెనకరంగా ఆశీర్వదించి బలపరచాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి మళ్ళీ వందనాలు తెలియజేస్తూ మరొక పాట మీ ఈ యొక్క ఆరాధన పాట మీకు మనవి చేస్తుంటున్నారు. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, విశ్వాస జీవితమే ఆరాధన, యుద్ధమునకు విజయమే ప్రార్థన, విశ్వాస జీవితమే ఆరాధన, యుద్ధమునకు విజయమే ప్రార్థన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన,
నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన. కన్నీరు తుడిచే ఆరాధన, కష్టాలను ఎదురించే ప్రార్థన. కన్నీరు తుడిచే ఆరాధన, కష్టాలను ఎదురించే ప్రార్థన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన. సూర్యచంద్రులు నాపే ఆరాధన, సంఖ్యలను విడిపించే ప్రార్థన. సూర్యచంద్రులు నాపే ఆరాధన, సంఖ్యలను విడిపించే ఆరాధన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పు చేతిలో శిలను నేను అనుచనము నన్ను పట్టుకో. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. లోబడకపోతే నీ యేసయ్య మాటకు అయ్యో మంట మంట. లోబడకపోతే నీ యేసయ్య మాటకు, లోబడకపోతే నీ యేసయ్య మాటకు అయ్యో మంట మంట. నన్ను కాల్చుచున్నది, నన్ను చుట్టుకున్నది, నన్ను కాల్చుచున్నది, నన్ను చుట్టుకున్నది. బాధలన్నీ వానలా వచ్చినా, ఏ నల త్రోత్రోస వేసినాను. బాధలన్నీ వానలా వచ్చినా, ఏ నల త్రోత్రోస వేసినాను. నా జీవిత కాలమంతయు పాపముతో గడిచి వేసినాను. నా జీవిత కాలమంతయు పాపముతో ఖర్చు చేసినాను. ఈ నరకములు ఆవేదనతో కాలిపోవుచున్నాను, 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 కాలిపోవుచున్నాను.
ప్రాణమైన పోయిన మేలగా, ఈ వేడిమి బాధలు తొలగిపోవును. ప్రాణమైన పోయిన మేలుగా, ఈ వేడమి బాధలు తొలగిపోవును. ప్రాణమైన పోయిన మేలుగా, ఈ వేడమి బాధలు తొలగిపోయెను. ఆ వేదనతో కాలిపోవుచున్నాను, కాలిపోవుచున్నాను. హఠత్తుగా మరణము వచ్చి నాకు చెబితే, నాకు రాదులే అనుకున్నాను. హఠత్తుగా మరణము నాకు వచ్చి చెబితే, నాకు రాదులే అనుకున్నాను. నరకము గూర్చి నాకు చెబితే, నిర్లక్ష్యము చేశాను ఆనాడు. నరకము గూర్చి నాకు చెబితే, నిర్లక్ష్యము చేశాను ఆనాడు. ఈ నిర్ణయం చేశాను ఆనాడు, నిర్ణయము చేశాను ఆనాడు. ఈ నరకములు ఆవేదనలు కాలిపోవుచున్నాను, కాలిపోవుచున్నాను. లోబడకపోతే నీ ఏసయ్య మాటకు అయ్యో మంటా. లోబడకపోతే నీ ఏసయ్య మాటకు, లోబడకపోతే నీ ఏసయ్య మాటకు అయ్యో మంటా. నన్ను కాల్చుచున్నది నన్ను చుట్టుకున్నది, నన్ను కాల్చుచున్నది నన్ను చుట్టుకున్నది. లోబడకపోతే నీ ఏసయ్య మాటకు అయ్యో మంటా మంటా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ గల దేవ, కృపా సత్య సంపూర్ణ మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనానికి స్తోత్రాలు. దయమైన రాజాది రాజ, రాజులకు రాజ, ప్రభులకు ప్రభు, నిన్న నేడు ఏకృతికున్న దేవుడు, మహోన్నతుడు, కృపగల రాజా, నీకు వందనానికి స్తోత్రాలు తండ్రి. మరి నాయన ఈ సమయంలో ప్రభువ, మన వ్యక్తిగత స్వార్థ ఏ విధంగా అందించాలని ప్రభువ, ఈ యొక్క వాక్య భాగంలో ప్రభు నువ్వు చూపిన విధానం బట్టి నీకు వందనానికి స్తోత్రాలు తండ్రి. నువ్వు నైనా నువ్వు చూపిన ప్రభు మాట్లాడిన విధానం బట్టి నీకు నాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించను, ఆశించను, బలపరచమని అడుగుచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన కార్యక్రమంలో ప్రభు నువ్వే మాకు తొడిగొండి, దీవించి ఆశ్రయించి బలపరచున యేసు క్రీస్తునామలు ప్రార్థన చేసాడికి వేడుకుంటున్నాము నా తండ్రి. వందనములు.